మన హిందూ ధర్మంలో ఆహారానికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. ఆహారం ధాన్యాన్ని దేవత స్వరూపంగా చూస్తాం. తినే ఆహారం, ఆహారం తినే సమయం, కూర్చునే దిశ అన్నింటికే నియమాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది తాము ఆహారం తిన్న తర్వాత అదే ప్లేట్లో చేతులు కడుగుతారు. ఇలా తిన్న ప్లేట్లో చేతులు కడుక్కోవడం అశుభం. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది, చెడు ప్రభావం ఉంటుంది. అన్నపూర్ణదేవికి ఆగ్రహం కలిగితే ఆ ప్రభావం వ్యక్తిపై మాత్రమే కాదు కుటుంబంపై కూడా పడుతుంది. పేదరికం బారిన పడతారు. ఆహారం తినే సమయంలో మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది, ఎంత తినగలరో అంత ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. తినే ఆహారాన్ని ఎక్కువ పెట్టుకుని వృధా చేయకూడదు. అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. తినే సమయంలో ఎక్కువ ఆహారం పెట్టుకోవడం వల్ల చూసేవారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆహారాన్ని అగౌరవపరచడం గొప్ప పాపం. వృధా కాకుండా ఉండే విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో ఉన్న ఆహారాన్ని వదలకూడదు. పళ్ళెంలో భోజనం వదిలిపెట్టడం వల్ల కూడా అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. అలాగే తింటూ తింటూ కోపం వచ్చి వదిలేయడం కూడా చెడు సంకేతం. తిన్న తర్వాత ఎప్పుడూ కూడా ప్లేట్లో కడక్కండి. ప్రతి మెతుకును గౌరవించాలి. అలాగే తినే ఆహారం వృధాగా పడేయడం వల్ల కూడా ఇంట్లో వింత వింత సమస్యలు తలెత్తుతాయి.